గత 20 రోజులుగా ఢిల్లీ నడివీధిలో ఉద్యమం చేస్తున్న మహిళా రెజ్లర్స్కి 30 మంది రెజ్లర్స్ 20 మంది 200 మంది క్రీడాకారులు గత 20 రోజులుగా రోడ్డు మీద ఉద్యమం చేస్తున్నారు. ఆ ఉద్యమాన్ని కేంద్ర ప్రభుత్వం కనీసం కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించింది. గత జనవరి నెలలో ఈ రెజ్లర్స్ ముందుగా ఉద్యమం మొదలెట్టారు. జనవరి నెలలో ఉద్యమం జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక బృందాన్ని పంపించి చర్చలు జరిపితే ఆ చర్చల్లో వాళ్ళు మీరు చెప్పిన డిమాండ్స్ మేము ఒప్పుకుంటాము, కానీ దీనికి ఒక కమిటీ వేస్తాము, ఆ కమిటీ అన్నీ సమీక్ష చేసిన తర్వాత రిపోర్ట్ వచ్చినాక చర్యలు తీసుకుంటామని చెప్పారు. మేరీకు ఆధ్వర్యంలో ఒక 5గురితో కమిటీ వేశారు. ఆ కమిటీ వాళ్ళు విచారణ చేసి ఒక నివేదిక ఇచ్చింది కేంద్ర ప్రభుత్వానికి. ఆ నివేదికనే తొక్కు పెట్టేశారు. ఇప్పటి వరకు కూడా ఆ నివేదిక బయటికి రాలేదు. ఎందుకు రాలేదంటే ఆ నివేదికలో ఎక్కువగా ఆ బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ సింగ్ యొక్క పాత్ర ఉండి ఉంటుంది, అందుకనే వాళ్ళు అది బయట పెట్టలేదు. ఎందుకంటే అది బయట పెడితే ఆ ఎంపీని రాజీనామా చేయించాలి, అతను బీజేపీ ఎంపీ. మరి బీజేపీ వాళ్ళు బీజేపీ ఎంపీని మరి తప్పిస్తానికి వాళ్ళు సిద్ధంగా లేరు, అందుకని ఆ నివేదికను తొక్కు పెట్టారు. ఈ క్రీడాకారులు మాత్రం హెరాస్మెంట్ చేస్తున్నారు, పోలీసులు పంపించి రకరకాలుగా వాళ్ళని చేస్తున్నారు. ఈ రెండోసారి వాళ్ళు ఈ నివేదికని బయట పెట్టకపోవటం, చర్యలు తీసుకోకపోవటంతో ఉద్యమం తీవ్రతరం చేశారు. ఈ ఉద్యమానికి అన్ని రకాల క్రీడాకారులు, రాజకీయ పార్టీలు, యువజనులు, విద్యార్థులు అందరూ కూడా మద్దతు తెలియజేస్తున్నాయి. గత సంవత్సరంలో జరిగిన రైతు ఉద్యమం, ఢిల్లీలో జరిగిన రైతు ఉద్యమం ఎంత భారతదేశం మొత్తం అంత ప్రభావితం చూపించిందో అంత ప్రభావం ఈరోజు ఈ రెజ్లర్స్ చేస్తున్న ఉద్యమం భారతదేశాన్ని మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా ఈ మహిళలు చేస్తున్న ఉద్యమం ఇవాళ ప్రపంచ దేశాలను కూడా ఆకర్షించింది. ప్రపంచ దేశాలు కూడా వాళ్ళు తెలుసుకుంటున్నారు ఏంటి ఢిల్లీలో వీళ్ళు చేస్తారని చెప్పి. ఈ మహిళా రెజ్లర్స్ కూడా గత 4 సంవత్సరాల క్రితం మన బొంబాయి సినిమా పరిశ్రమలో మీటూ అనే ఉద్యమం జరిగింది. ఈ మీటూ ఉద్యమం అనేది ఆ సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపుల మీద వాళ్ళు ఒకళ్ళొకళ్ళు ముందుకొచ్చి మీటూ అనే ఉద్యమం ఒక పతాయి స్థాయికి చేరుకున్నాక అందరూ కూడా ఓపెన్ అయ్యి మాకు కూడా ఎలా జరిగిందని చెప్పి చెప్పడం జరిగింది. ఆ మీటూ ఉద్యమం వచ్చినాక మహిళల్లో ఒక చైతన్యం వచ్చింది, ధైర్యం వచ్చింది, మనం కూడా పబ్లిక్గా మనం బయటపడి చెప్పొచ్చని. ఆ ఉద్యమం స్ఫూర్తితోనే ఈరోజు ఈ రెజ్లర్స్ ఇవాళ బయటకు వచ్చి మాకు ఇలా అన్యాయం జరిగిందని చెప్పి బయటకు వచ్చి పబ్లిక్గా చెప్పారు. ఆ చెప్పడానికి ఎంతో ధైర్యం కావాలి, ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు అంతా కూడా దాని మీద ఆధారపడి ఉంది. రేపు ఇద్దరు వీళ్ళని అంతర్జాతీయ పోటీలు కూడా వీళ్ళని ఒక అడ్డం పెట్టే అవకాశం ఉంది. వీళ్ళు ఒలింపిక్లో పాల్గొన్నారు, ఏషియన్ గేమ్స్లో పాల్గొన్నారు. అటువంటి క్రీడాకారుల్ని రేపు ఇద్దరు వాళ్ళు ఏమైనా చేయొచ్చు అని భయం ఉండి కూడా వారు ఎంతో ధైర్యంతో ఈ ఉద్యమం నడుపుతున్నారు. వాళ్ళకి మనం సంఘీభావం తెలియజేసిన అవసరం ఎంతైనా ఉంది. మా పద్మజ బాల గారు చెప్పినట్టుగా దీని వెనకేదన్న ఆవిడ అనుమానం వ్యక్తం చేశారు, కానీ నాకైతే అదేం కనిపించట్లేదు. మరి అది ఉంటే కనుక ఆ నివేదిక బయట పెట్టవచ్చు కదా, ఆ నివేదిక చెబుతుంది కదా, మేరీ కోమ్ నివేదికే తెలుస్తుంది కదా. కాబట్టి తక్షణమే ఆ నివేదిక బయటపెట్టి ఆ ఎంపీని తక్షణమే అరెస్ట్ చేయాలి, ఆ సంఘంలో జరుగుతున్న ఆర్థిక అవకతవకలను కూడా బయటకు తీసుకురావాలి, ఈ మహిళా క్రీడాకారులకి న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన అధ్యక్షుల గారికి సెలవు తీసుకుంటాను.